తండ్రి ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా అందరు బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు కూడా దేవుడు మీ అందరితో మాట్లాడడానికి, మిమ్మల్ని అందరినీ కలుసుకుని మీతో ముచ్చటించడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఏమ్మా ఇంకా ఏ విచారంగా కూర్చున్నారు? సంతోషంగా ఉండండి. నేనంటే చాలా ప్రాంతాలకు తిరిగి అలసిపోయి అటు ఇటు వెళుతూ ఉన్నటువంటి సమయంలో అలసిపోయి మీ ముందు నేను మాట్లాడుతున్నాను. మీకేమైంది? ఇంట్లో కూర్చుని చక్కగా ఫ్యాన్ కింద కూర్చుని వాక్యం వింటున్నారు. కొంతమంది ఏమో ఆలోచనలో ఉన్నారు, దిగుల్లో ఉన్నారు. అన్నీ దేవుడు విడిపిస్తాడు. అందుకే కదా మీ ఇంట్లోకి వచ్చింది. మీరు మా ఇంటికి రాకపోయినా నేను మా ఇంటికి వచ్చింది ఆ విడుదల పొందేటువంటి విధానంలో ఉన్న దేవుడు, విడిపించగలిగిన దేవుడు. ఈరోజు మన అంశం ఏంటంటే, యేసయ్యనే ఎందుకు నమ్ముకోవాలి? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించండి. అయా రకరకాల బాధల్లో వ్యాధుల్లో ఉన్న ఈ బిడ్డలను మీరు దర్శించి వారి హృదయ అంతరంగములో సంతోషము కలిగించి నీ మాటలు నమ్మి దాని ప్రకారం జీవించే భాగ్యం దయచే. నన్ను అభిషేకించి నీ బిడ్డలకు ఏ మాటలు కావాలో ఆ మాటలు నా ద్వారా ఈ బిడ్డలతో మాట్లాడి బిడ్డలను బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసయ్యనే ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అని యేసయ్యే స్వయంగా చెప్తాడు. ఈ లోకంలో చాలామంది వచ్చారు. చాలా రాజకీయ నాయకులు వచ్చారు, మతాన్ని స్థాపించేటువంటి నాయకులు వచ్చారు, పెద్దలు వచ్చారు, కుల సంఘాలు వచ్చాయి, రకరకాల మనుషులు మన మధ్యలో, నేను మీ బాధలు తీరుస్తాం, నేను మీ అవసరతలు తీరుస్తాం, మీ కష్టాలు తీరుస్తాం, నా మాట వినండి, మీరు తప్పు చేయబాకండి, మీరు పుణ్యం చేయండి, మీరు పాపం చేయొద్దు, మీరు అలా చేయండి, నేను చెప్పినట్లు చేయండి, నన్ను ఫాలో అవ్వండి, నన్ను చూడండి అని చాలామంది చెప్పారు. కానీ నేనే నీ యొక్క సమస్యను తీర్చగలిగినటువంటి దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి నేనే అని చెప్పిన ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే, ఈరోజు నన్ను విడిపించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. ఎలాగూ అంటే, ప్రియమైన దేవుని బిడలారా, చిన్నతనంలో మేము యేసు ప్రభుని ఎరగనప్పుడు మేము చాలా గుళ్ళకి, చాలా రకరకాల వ్యాపకాలకి, రకరకాల ముక్కుబడులకి తిరిగిన కుటుంబమే. అన్య కుటుంబంలో పుట్టి అన్య ఆచారాల్లో మునిగి తేలిన వాళ్ళమే. ప్రియమైన దేవుని బిడలారా, మా అమ్మకి మా నాన్నకి చాలా నిష్ట ఎక్కువ. అయినా మా నాన్న రకరకాలటువంటి పాపములో, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసేది, ఆయన అనుకుంటున్న భక్తి, నేను మొక్కుబడులు చెల్లిస్తున్నాను, నేను గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను, నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను, నేను ఆ హుండీలో కానుకలు వేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, మా ఆవిడ ఉపవాసం ఉంటుంది, మా పిల్లలందరినీ సంవత్సరం నీ కొండకు తీసుకొస్తున్నాను అనే తృప్తిలో ఉన్నాడు. అదే భక్తి అనుకున్నాడు, కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు. ఇంట్లో రోజు కొట్లాటలు మానలేదు. మా అమ్మ మా నాన్న మధ్యలో ఉన్నటువంటి గొడవలు పోలేదు. రోజు నరకాన్ని మేము చూసేవాళ్ళం మా చిన్నతనంలో. భయంకరమైన నరకాన్ని, భయంకరమైన స్థితిని, ఇష్టం వచ్చినట్లు మా అమ్మని గొడ్డును బాదినట్లు బాధేసేవాడు. మా అమ్మ ఏమో శనివారం ఉపవాసం చేసేది, అలాగే శుక్రవారం ఉపవాసం చేసేది, గురువారం ఉపవాసం చేసేది. ప్రతిరోజు ఎక్కువ సమయం లేచి మడిగట్టుకుని 2-3 గంటలు పూజ రూమ్లోకి వెళ్ళి పూజ చేస్తూ మమ్మల్ని ఏమీ తిననీయకుండా దేవుడు తినాలరా, దేవుడు తినాలరా అని చెప్పి ఆ దేవుడు తలుపులేసి పక్కన పెట్టి ఆ తర్వాత ఎప్పుడుకో మాకు పెట్టేది.
అంత నిష్ఠగా చేసేది. మేమేమో బయట కూర్చుని అమ్మ ఎప్పుడు అవుద్దమ్మా, ఎప్పుడు తింటాడు దేవుడు, మొత్తం ఉంటుందా లేదా అని మేము రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ ఉండి ఆ తర్వాత తలుపు తీర్చితే అది ఎండిపోయి ఉండేది, కానీ తినేటువంటి పరిస్థితి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే అంత నిష్ఠగా చేసినా, అంత భక్తిగా చేసినా, అంత వాటి మీద ఆధారపడినా, దాదాపుగా వారానికి రోజుకు ఒక దేవుణ్ణి అలాగే కొన్ని వందల దేవతలు మాకున్న ఒక రూమ్ అంతా దేవతల కోసం తెచ్చించి అది దేవతల రూముగా మార్చినా ఉపయోగం లేకపోయింది. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో ఇస్తారని మేము దేవుణ్ణి నమ్ముకోలేదు, ఉపయోగం లేకుండా పోయింది. రాను మా నాన్నగారి జీవితంలో మూర్ఖత్వం పెరిగిపోయి ఇంకా మా అమ్మను కొట్టడం ఎక్కువైపోయి భయంకరమైన స్థితిలోనికి ప్రతిరోజు నరకమే, ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు ఇంట్లో పెద్ద ప్రపంచ యుద్ధంలాగా అయిపోయేది. ఆఫీసు నుంచి వస్తున్నాడు అని అంటే చాలు, భయంకరమైనటువంటి స్థితిలో ఆ పరిస్థితి ఉన్న కారణం చేత ఆ గుంటూరులో ఉన్నటువంటి మేము ఆయన ఒక్కడనే వదిలిపెట్టి విజయవాడ వచ్చేయడం జరిగింది. విజయవాడ గుణదల్లో మా నాన్నమ్మగారి ఇంట్లో ఆ చిన్న పూరి గుడిసెలో ఉండటం జరిగింది. అక్కడ ఉంటూ అక్కడ మేము ప్రయాసపడుతూ మాకున్న పొలం చేసుకుంటూ కట్లు కొట్టుకొచ్చి వాటి మీద అటువంటి వంట చేసుకుని తినేటువంటి పరిస్థితుల్లో ఆయన మాత్రం హ్యాపీగా బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూ గుంటూరులోనే హ్యాపీగా ఉంటున్న సమయం, అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అక్కడ గుణదల్లో ఉన్న పెంతకొస్తు పాస్టర్ గారు పెద్దలు వచ్చి మా అమ్మకి దేవుని శుభవార్త చెప్పేవాళ్ళు. అమ్మా, ఇన్నాళ్ళు ఏదో చేశావు, యేసు ప్రభు నమ్ముకుంటే సత్యవతిమ్మ గారు మీకు మేలు కలుగుద్ది, మేము ఒకప్పుడు అన్నీ చేసిన వాళ్ళమే, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే మంచి జరిగిందమ్మా అని చెప్పినప్పుడు మా అమ్మ, ఆ దేవుడు మా దేవుడు కాదు, మా కులపు దేవుడు కాదు, మా మతం దేవుడు కాదు, మాకొద్దు బాబోయ్ అని చెప్పి చానాళ్ళు రిఫ్యూజ్ చేసింది. అప్పుడప్పుడు సరే చూద్దాంలే అన్నట్లుగా ఆ తడబడుతూ ఉన్న సమయంలో ఇలా కొన్ని దినాలు కొన్ని నెలలు గడిచిన తర్వాత కవర్ వచ్చింది. మీ ఆయన గారు లక్ష్మీపతిరావు గారట గుంటూరు సింగ్ హాస్పిటల్లో రెండు బకెట్ల రక్తం కక్కి చనిపోటానికి సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళు వచ్చి తీసుకుపోమన్నారు, చావు బతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా వార్త వచ్చింది. అప్పుడు మా అమ్మ హుటాహుటిన బయలుదేరి వెళ్ళటం జరిగింది. చావు బతుకుల ఉన్న మా నాన్న తీసుకెళ్ళిపోమని చెప్పారు డాక్టర్లు. డాక్టర్ కాళ్ళ ఎళ్ళ పడింది. తర్వాత, ఏసయ్యా నువ్వు నిజమైన దేవుడు అని నీ బిడ్డలు చెప్పారయ్యా, నా భర్త నాకు కావాలి, కొట్టినా తిట్టినా ఆయన భర్త గనుక, భర్త ఉంటే ఒక విలువ ఉంటుంది కనుక నాకు కావాలని చెప్పి ఆయన బతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటానని చెప్పి ఆ రోజున ఏసయ్యకి మా అమ్మ వచ్చిరాని ప్రార్థనే చేసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా నమ్మండి, 3 రోజుల్లో చనిపోతాడన్నటువంటి మా నాన్నగారు బ్రతికి ఆయన తిరిగి మీతో పాటే కలిసి ఉంటానని మా ఇంటికి మా అందరితో కలిసి జీవించటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మమ్మల్ని ఎవరిని మతం మారమని లేకపోతే కులం మారమని లేకపోతే ఇది చేయమని చెప్పలేదు, కానీ మేము మా అనుభవ సాక్ష్యంలో మా అమ్మ మా నాన్నగారు ఫస్ట్ మా కుటుంబంలోనికి దేవుడు వచ్చింది, ఏ దేవుడు చేయలేకపోయిన కార్యాన్ని యేసయ్య దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాత్రమే మన సమస్యలను తీర్చగలడు, ఆయన మాత్రమే మన బ్రతుకులను మార్చగలడు. ఈ రోజున రోజులు చాలా భయంకరంగా అయిపోయినాయి. ఎంతోమంది ఫోన్లు చేస్తున్న 10 ఫోన్లలో అందులో 7 ఫోన్లు అక్రమ సంబంధాలే. అయ్యా మా ఆయన ఆమెతో తిరుగుతున్నాడు, మా ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా ఆయన అక్కడే ఉంటున్నాడు, మా ఆవిడ ఎలా చేస్తుంది, మా అమ్మాయి ఎలా చేస్తుంది, మా అబ్బాయి ఆ జలాయిగా తిరుగుతున్నాడు. వింటూ ఉంటే లోకం ఎంత భయంకరంగా తయారైందో చెప్పలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసయ్య చెప్పాడు పాపం చేయొద్దని, ఏసయ్య చెప్పాడు మంచిగా బ్రతకమని, ఆ పాపము చేయకుండా సహాయం చేస్తానని చెప్పిన దేవుడు మంచిగా బ్రతికి ఈ లోకానికి దేవుడైనటువంటి ఆ తండ్రి అయిన దేవుడు
యేసయ్య రూపంలో ఈ లోకానికి వచ్చి దైవమానుడుగా బ్రతికి మచ్చైన కళంకమైన నిందైనా లేకుండా బ్రతికినటువంటి వాడు మంచిగా బ్రతికి చూపించి తగ్గించుకుని క్షమించటం నేర్పి క్షమించమని చెప్పినవాడు, నీతిగా ఉండి నీతిగా జీవించినవాడు, త్యాగం చేయండి అని చెప్పి త్యాగశీలుగా ఉన్నవాడు ఒక్కడే, చేసి చూపించింది ఒక్కడే, ఆ దేవుడే మేము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆ విధంగా దేవుడు మా ఇంటిలోనికి ప్రవేశించాడు, మా ఇంటిలో వెలుగు నింపాడు. మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు యేసయ్యన నమ్ముకొని దేవుని వైపు తిరుగుచు అప్పుల ఊబిలో ఉన్నటువంటి మేము ఆ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత క్రమక్రమంగా ఆ అప్పుల ఊబిలో నుండి దేవుడు మమ్మల్ని పైకెత్తాడు. అందుకే ఈ రోజున ఆ దేవుణ్ణి మీరు కూడా నమ్ముకుంటే, ఆ యేసయ్యను మీరు కూడా నమ్ముకుంటే, ఆయన వైపు నువ్వు కూడా తిరిగితే, ఆయన సన్నిధికి నువ్వు వస్తే, ఆయన మందిరంలో నువ్వు అడుగు పెడితే, ఈ రోజున అనేక మంది ఎలా తయారయ్యారు అని అంటే, మందిరాలు పాస్టర్లు కూడా నేను చూస్తూ ఉన్నాను, కేవలం వ్యాపారం సంబంధించినటువంటి స్థితిలోనికి వచ్చేసారు. ఈరోజు అనేక మంది దేవుని నమ్ముకుంటున్నారు, కారణం ఎక్కడా వాళ్ళకి మేలు జరగకపోతే దయ్యము శక్తుల చేత పీడింపబడచ్చు, ఆర్థిక ఇబ్బందుల చేత నశించిపోతూ కుమిలిపోతూ పాపంలో నుండి బయటికి రాలేక అక్రమ సంబంధిని విడిచిపెట్టి బయటికి రాలేక అనేక విషయాల్లో దిగజారిపోతూ ఇలువలేని వారుగా బతుకుచున్నటువంటి వారు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళ రూపాయి వాళ్ళు తినే పరిస్థితి లేదు. కష్టపడుతున్నారు కానీ వారి కష్టార్జితము అనుభవించే పరిస్థితుల్లో లేదు. శ్రమ పడుతున్నారు కానీ వాళ్ళు తగినటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు. సంపాదిస్తున్నారు కానీ వాళ్ళు సంపాదన వాళ్ళు అనుభవించలేని పరిస్థితులు ఈ రోజున మనం చూస్తున్నాం. ఎవరు నమ్మాలో అర్థం కావటం లేదు. స్నేహితులు నమ్మాలో, బంధువులను నమ్మాలో, రక్త సంబంధికులు నమ్మాలో, ఆఖరికి కొడుకులు నమ్మాలో, ఆ కోడలు నమ్మాలో, ఆ తల్లిదండ్రులు నమ్మాలో, ఇరుగు పొరుగు వారు నమ్మాలో వద్దో కూడా అర్థం కాని పరిస్థితులు ఈ రోజున దాపురించి అంటే మనిషిలో నైతిక విలువలు పోయాయి, మనిషిలో యథార్థత పోయింది. స్వార్థం, నా పిల్లలు నా భార్య, స్వార్థం పెరిగిపోయింది మనుషుల్లో. స్వార్థం పెరిగిపోయిన కారణం చేత తన మన తేడా లేకుండా ఒకరినొకరిని మోసం చేసుకునే రోజుల్లో మనం ఉన్నాం. చాలా భయంకరమైన రోజులు. చెప్పాలంటే నశించిన స్థితిలో ఉన్నాడు మానవుడు. తనకున్నటువంటి విలువను పోగొట్టుకుని, తనకున్నటువంటి ఆశను పోగొట్టుకుని, ఆశయాలను పక్కన పెట్టి ఎందుకు పుట్టానో అర్థం కాకుండా, ఎందుకు బతుకుతున్నానో అర్థం కాకుండా, ఎందుకు జీవిస్తున్నానో అర్థం కాకుండా, ఎందుకు బ్రతకాలో బ్రతుకు అర్థం లేకుండా జీవిస్తున్న అనేక మంది బిడ్డలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల వాళ్ళకి మనశ్శాంతి ఉండటంలే, నెమ్మది ఉంటల్లా, సమాధానం ఉంటల్లా, అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి పిరికితనం, భయపడుతూ ప్రతిరోజు చస్తూనే బతుకుతున్నటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. అది నశించిన స్థితి కాదా? మనశ్శాంతి లేకుండా ఎంత డబ్బును సంపాదించుకుంటే ఉపయోగం ఏంటి? మనశ్శాంతి లేకుండా ఇంట్లో సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా, అత్తకోడల మధ్యలో సమాధానం లేకుండా, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేకుండా దాపరికాలతో భార్య చేసే పని భర్తకు చెప్పదు, భర్త చేసే పని భార్యకు చెప్పడు, పిల్లలు చేసే పని తల్లిదండ్రులకు చెప్పరు, తల్లిదండ్రులు చేసే పని పిల్లలకు చెప్పరు. దాపరికమైనటువంటి సంసారాల్లో ఎన్ని లక్షల కోట్లుంటే మాత్రం ఉపయోగం ఉంది ప్రియమైన దేవుని బిడ్డ? సమాధానం లేని స్థితిలో ఉన్న నీవు నశించిన స్థితిలోనే ఉన్నావని జ్ఞాపకం చేసుకో. మనశ్శాంతి లేకుండా నువ్వు బతుకుతున్నావు అంటే నీలో ఒక పాపం అనేది దాగి ఉంది. ఆ పాపానికి, ఆ పాపం అనే కట్లు చేత నువ్వు కట్టబడి దానికి బానిసైన ప్రతి వారు నశించిపోయిన స్థితిలోనే ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడలారా. చాలాసార్లు మనం ఏదో బాగుంది కదా, చక్కగా ఉంది కదా అని దానిలోకి వెళ్తాం. తెలియకుండానే రకరకాల పాపాలు,
రకరకాల ఫేస్బుక్లు వచ్చిన తర్వాత, వాట్సాప్లు వచ్చిన తర్వాత తెలియకుండా అనేక మంది యువకులు యువతులు ఈ రోజున ఆ మబ్బి పడిపోతున్నారు. మంచి అనుకుంటున్నారు, ఫ్యాషన్ అనుకుంటున్నారు, సోక్ అనుకుంటున్నారు. శూన్య హలో అని స్టార్ట్ అవుతుంది, వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కట్టుల నుంచి బయటకి, బంధకాల నుంచి బయటపడలేకపోతున్నారు. ఇంతకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలంటే వాళ్ళంతరికి వాళ్ళే ఈ బంధకాల నుంచి బయటికి రాలేరు. ఫేస్బుక్లో ఇరుక్కుపోయిన బంధకాలు, వాట్సాప్లో ఇరుక్కుపోయిన బంధకాలు, అక్రమ సంబంధాల్లో ఇరుక్కుపోయిన బంధకాలు, రకరకాల చెడ్డ సాహసాల్లో ఇరుక్కుపోయిన బంధకాలు, అనేక మంది చేత బ్లాక్మెయిల్ చేయించబడి ఇరుక్కుపోయిన బంధకాలను నువ్వు బయటికి రావాలి అని అంటే సహాయం చేస్తానని చెప్పిన దేవుడు ఒక్కడే, సహాయం చేసిన దేవుడు ఒక్కడే, పిలిస్తే పలికే దేవుడు ఒక్కడే, అడుగుడి ఇస్తానని చెప్పిన దేవుడు ఒక్కడే, అడిగినప్పుడు నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు ఒక్కడే. ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఎంతకాలం మాట్లాడని వాటిని వైపు, ఎంతకాలం ప్రతిఫలం ఇవ్వని వాటి వైపు, ఎంతకాలం ఏదో 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 నువ్వు చేస్తున్నావు కానీ ఎందుకు చేస్తున్నావో అర్థం కాని జీవితంలో ఎంతకాలం నువ్వు బ్రతుకుతావు? నా యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఈ రోజున యేసయ్యని నమ్ముకుంటే, ఆయన వైపు తిరిగితే, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటుందని నువ్వు నమ్మితే, ఆయన మాట్లాడే దేవుడని నమ్మితే, నా కుటుంబాన్ని రక్షించిన దేవుడు, మా అమ్మ నాన్న మార్చిన దేవుడు, మా నాన్న భయంకరమైన కట్ల చేతకు దిగిపోయినటువంటి ఆయన్ని పైకి లేపిన దేవుడు, అప్పుల ఊబిలో కూరిపోయినటువంటి మా కుటుంబాన్ని పైకి లేపిన దేవుడు నిన్న నేడో నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఏడుస్తూ కూర్చోబాకు, దిగులతో కూర్చోబాకు. వాళ్ళు వెళ్ళిపోయారని, వీళ్ళు వెళ్ళిపోయారని, వాళ్ళు సహాయం చేయలేదని, వాళ్ళని తిట్టారని, నన్ను నిందించారని, నాకు అన్యాయం చేశారని నువ్వు దిగులుతూ ఎన్నాళ్ళు కూర్చుంటావు? లే, నువ్వు ఉన్న చోటు నుండి లేచి నిజమైన ప్రార్థన మందిరానికి వెళ్ళు. లేకపోతే నీ చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ తీసుకో, నేనే స్వయంగా నీతో మాట్లాడతాను, నీకు కావలసిన ప్రార్థన చేస్తాను. అనేక వందల మంది ఫోన్లోనే ప్రార్థన చేయించుకుని విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటున్నారు, యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకుంటున్నారు. ఈ ఒక రోజున తినడానికి లేని పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని, మా కుటుంబాన్ని ఈ రోజున ఆదివారం ఆదివారం అనేక వందల మందికి, 300 మందికి ఆహార పొట్లాలు పంపేటువంటి స్థాయికి ఈ రోజున మా సంఘాన్ని దేవుడు పెంచాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికించాలి. అందుకు దేవుడు మనం సృష్టించాడు. అంత మాత్రమే కాదు, ఆ పాపపు ఊబిలో నుండి బయటికి తేవడానికి, ఆ కట్లను ఇప్పడానికి క్షమిస్తానన్న దేవుడు, క్షమించడానికి అర్హత కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిందారహితుడైన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, పరిశుద్ధ రక్తం కార్చిన దేవుడు, మరలా తన ప్రాణాన్ని తను తీసుకున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుళ్ళో, నువ్వు నమ్ముకున్న దేవుళ్ళో, నువ్వు కొలుస్తున్న దేవుళ్ళో, నువ్వు మొక్కుబళ్ళు చెల్లిస్తున్న దేవుళ్ళో, ఏ దేవుడైనా నేను పరిశుద్ధుడని నువ్వు పరిశుద్ధురాలుగా ఉండు అని చెప్పాడా? ఏ దేవుడైనా నేను పరిశుద్ధుణ్ణి నువ్వు పరిశుద్ధంగా ఉండమని చెప్పాడా? అసలు ఏ మనం దేన్ని చూసి పరిశుద్ధత కలిగి ఉంటాం? నా యేసయ్య చెప్పాడు, చెప్పినట్లుగానే బ్రతికాడు, బ్రతికి చూపించాడు, నేను పరిశుద్ధుడను నీవు పరిశుద్ధుడుగా ఉండు అని. ప్రియమైన దేవుని బిడలారా, చాలామంది అనుకుంటారు యేసు ప్రభు నిన్న మొన్న వచ్చిన దేవుడు, ఆ 2000 సంవత్సరాలకు వచ్చిన దేవుడు అని. కానీ ఎంతో కాలం ఉంది కదా ఈ ప్రపంచం అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడలారా, అది పొరపాటు. ఆ ప్రశ్నకి నేను జవాబు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో యేసుక్రీస్తు రాకముందు కూడా యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అప్పట్లో పాపం చేస్తే ఎమ్మటే పరిహారం శిక్ష వచ్చేది. వ్యభిచారం చేశారనుకో రాళ్ళు పెట్టి కొట్టేవాళ్ళు, అలాగే దొంగతనం చేశారనుకో ఆ చేతులు నరికేసేవాళ్ళు, ఆ బూతులు మాట్లాడారనుకో నాలుగు కోసేసేవాళ్ళు, అబద్ధాలు ఆడారనుకో ఆ రకరకాల శిక్ష, దేవదూషణ చేశారనుకో ఒళ్ళంతా కుష్టి వ్యాధి వచ్చేసేది.
ఆ యాజకుడు ఎవరికెవరికి ఏ పాపం పోవాలంటే ఆ బలులు, ఈ బలులు అర్పించాలి, ఈ కోడిలు అర్పించాలి, ఈ పశువులు అర్పించాలని ఎక్కడ ఎక్కడ యాజకులు చెబితే అన్నీ అర్పిస్తేనే ఆ పాపం నుండి వాళ్ళకి విడుదల వచ్చేది. అర్పించలేనివాడు నశించిపోయి చచ్చిపోయి నరకానికి పోయేవాళ్ళు. ఈ విధంగా అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది నరకానికి పోతున్నారు. చెల్లించగలిగిన వాళ్ళు చెల్లిస్తున్నారు, లేని వాళ్ళు నశించిపోయి నరకానికి పోతున్న కారణం చేత దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి నా బిడ్డలను ఏ విధము చేతనైనాను నేనుండే ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో నా బిడ్డలను శుద్ధులుగా చేయాలి. మురికితో ఉన్న వాళ్ళని ఇంట్లో కొడుకు పెట్టుకుంటావమ్మా, నీ అబ్బాయి ఆడుకుంటూ బురదగుంటలో పడ్డాడు నానాయనే నా అమ్మనే ఆ విధంగా ఎత్తుకోలేవు కదా మా అబ్బాయే అని చెప్పి బెడ్రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టలేవు కదా. ముందు నువ్వేం చేయాలి? అతను కొన్న మల్లెలం అంతా తుడవాలి, కడగాలి. కడగాలంటే మంచినీరు కావాలి, మంచి సబ్బు కావాలి. అవన్నీ తుడిసి ఆ ఒళ్ళు తుడిసి పౌడర్ కొట్టి చక్కగా తయారు చేసి ఎత్తుకుంటావు, ముద్దాడతావు, పంచ మీద పడుకోబెడతావు, నీ ఇంట్లోకి తీసుకొచ్చుకుంటావు. అలాగే ఆ పెంటలో పడిపోయిన వాడిని పట్టుకుని గబుక్కుని తీసుకొచ్చి మంటసం మీద పెట్టలేవు కదా. అలాగే నా దేవుడు కూడా నా బిడ్డలను నా దగ్గరికి చేర్చుకోవాలనే ఉద్దేశంతో నిజమైన దేవుడు యేసుక్రీస్తే గనుక ఆయన ఏం చేశాడంటే నా బిడ్డలను పాపమలినముతో ఉన్న నా బిడ్డలు నా దగ్గరికి తీసుకురాలేను, పరలోక రాజ్యంలోకి వాళ్ళు చేర్చలేను, ఎందుకంటే వాళ్ళు పాపములో ఉన్నారు, వాళ్ళు పాపము చేత మలినమైపోయారు. ఆ మురికి పోవాలి అని అంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. కోడిల దూడలు లేదా లేగదోడలు లేదా కోళ్ళు రక్తాలు పనికిరావు, అది పరిశుద్ధమైన రక్తం కావాలి. భూలోకంలో ప్రతి మానవుడు పాపిష్టి మానవుడే, ఎవరిని కోసినా పాపిష్టి రక్తమే. కాబట్టి మానవుల రక్తం పనికిరాదు, కానీ మానవుడు రక్తం కావాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనల్ని అందరినీ ప్రేమించి పరమును విడిచి పరిశుద్ధురాలైన కన్యకను ఏర్పాటు చేసుకుని పురుషునితో సంబంధం లేకుండా డైరెక్ట్గా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చి ఆ గర్భములో నుండి వస్తేనే, స్త్రీ నుండి వస్తేనే మానవుడు అవుతాడు గనుక ఆయన స్త్రీ ద్వారా ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. దైవ మానవుడు, దైవ లక్షణాలు కలిగి దేవుడు ఎవరయ్యా అంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే. అందుకే ఆయన నమ్ముకోవాలి. ఆయన వచ్చి చేసిన పని ఏంటంటే పాపం ఏదైనా సరే పరిహరించబడాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. ఆ రక్తం పరిశుద్ధంగా ఉంటేనే ఆ పాపానికి క్షమాపణ కలుగుద్ది, ఆ పాపం ప్రాయశ్చిత్తం కలుగుద్ది. అందుకనే దేవుడు ఈ లోకానికి వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పి పరిశుద్ధంగా బ్రతికి గుడ్డివారికి కన్నులు ఇచ్చి, మూగవారికి ఆ నోరిచ్చి, చెమిటి వారికి ఎనుకడిచ్చి, ప్రేమైన దేవుని బిడలారా నేనే మార్గం సత్యం జీవం అని చెప్పాడు. కానీ నా కులం నా మతం అని చెప్పలేదు. ఆయన నా కొరకు నీ కొరకు రక్తం కార్చి, రండి నా రక్తంలో మీ పాపములు ఎర్రగా ఉన్న హిమ్మములే తెల్లగా మారుస్తాను, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడునని దేవుడు సెలవిచ్చాడు. ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసుకుని పరలోక రాజ్యానికి లోకంలో అందరూ వెళ్ళిపోవాల్సిందేనమ్మా. నువ్వెంత కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదన ఎంత కూడబెట్టినా అది నీ పిల్లలకు అనుకుంటావు, ఆళ్ళు ముసలోళ్ళు అవుతారు, అది నీ పిల్లలకు అనుకుంటావు, ఆళ్ళు ముసలోళ్ళు అవుతారు. ఈ విధంగా సంపాదించుకుంటూ పోతే రక్షణ లేకుండా నువ్వు గనక ఉంటే నరకం తప్పదు. కాబట్టి రక్షణ పొందు, దేవుని వైపు తిరుగు, ఆ పరిశుద్ధ రక్తాన్ని నీలోనికి ఆహ్వానించు, ఆ పరిశుద్ధ దేవుణ్ణి నమ్ముకో. ఇంకా కావాలంటే నాకు ఫోన్ చేయి, అనేక విషయాలు నీకు తెలియచేస్తావు, నీ కొరకు ప్రార్థన చేస్తా. ఆ రక్తంలో కడగబడిన నేను ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెళ్తే పరలోక రాజ్యంలో ఉంటానని ఆ నమ్మకాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అనేక మంది రక్షణ పొందినవారు, ఆ రక్తంలో కడగబడిన వారు మనశ్శాంతిగా నెమ్మది కలిగి స్వస్థత కలిగి విడుదల కలిగి పరలోక మహిమను సొంతం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకో. అందుకే ఆయన్నే నమ్ముకో, ఆ యేసయ్యని నమ్ముకో,
ఆయన మీద ఆధారపడు. దేవుడి మాటలు దీవించునుగాక. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. మీకు ఏమైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం ఉన్న చోట మీ హస్తం పెట్టుకోండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి స్వస్థత వరంతో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీరు కూడా నమ్మండి, నాకు స్వస్థత వస్తుంది అని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. అయ్యా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారు నాయన, ఎంతో విశ్వాసంతో ఎంతో బాధలో ఉన్న ఈ బిడ్డలను మీరు దర్శించండి నాయన. ఏ దేవుని నమ్ముకోవాలో కన్ఫ్యూషన్గా ఉన్న ఈ బిడ్డలను వాళ్ళ యొక్క తలంపులు సరిచేసి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మే భాగ్యం దయచేయి నాయన. టీవీ ముందు కూర్చుని మనశ్శాంతి లేక నెమ్మది లేక అప్పులతో కోర్టు కేసులతో ఉన్న బిడ్డలు నాయన, అయా కోడలు వెళ్ళిపోయి, కొడుకు వెళ్ళిపోయి, అయా రకరకాల బాధ భర్త వెళ్ళిపోయి, భార్య వెళ్ళిపోయి బాధలు అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. యేసునామములో వాళ్ళు తిరిగి వచ్చుదురుగాక. అయ్యా, కొంతమంది బీపీతో, షుగర్తో నాయన, గ్యాస్ ట్రబుల్తో, అల్సర్తో నాయన, లివర్ ప్రాబ్లంతో, ఊపిరితిత్తుల ప్రాబ్లంతో, గుండె జబ్బులతో బాధపడుతున్నారు, మోకాళ్ళ నొప్పులతో, నడుము నొప్పితో, కంటి చూపు లేక బాధపడుతున్నారు, వినపడక బాధపడుతున్నారు అయ్యా, నరాల నొప్పులతో బాధపడుతున్నారు ఆయన, తలనొప్పులతో, పార్శ్వ నొప్పితో బాధపడుతున్నారు, క్యాన్సర్తో బాధపడుతున్నారు ప్రభువా, టీబీతో బాధపడుతున్నారు అయ్యా. యేసు నామములోని బిడలకు విడుదల కలుగురుగాక. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది అయ్యా. గొప్ప రక్షణ భాగ్యం, ప్రతి బిడ్డ పాపాన్ని క్షమించి రక్షణ భాగ్యం ఇచ్చి మీరే మహిమ పొందమని అయ్యా. మరలా మేము కలుసుకున్నప్పుడు సంతోషించి ఆనందించే భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియమైన దైవ సేవకులారా, మ్యారేజ్ లైసెన్స్ కావలసిన వాళ్ళు, అలాగే మ్యారేజ్ లైసెన్స్తో పాటు ఆర్డినేషన్ సర్టిఫికేట్, అలాగే దాంతో పాటు థియాలజికల్ సర్టిఫికేట్, ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు, ఇంటర్నేషనల్ ఐడి కార్డు, ఐదు కలిపి ఒక ప్యాకేజీగా మేము ఇప్పిస్తున్నాం. ఈ నెలలో కూడా ప్రోగ్రామ్ పెట్టాను. కావలసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు చక్కగా దీన్ని పొందండి. దేవుడు మిమ్మల్ని మీ సేవను దీవించునుగాక. అలాగే అన్నదానానికి సహకరిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారంలో కుమార్ గారు అన్నదానానికి స్పాన్సర్ చేశారు. ఇంకా మీలో ఎవరైనా అనేక మంది పేదలకు జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా పాల్పొందులు పొందండి. ప్రతి వారం జరుగుతున్న దాదాపు 300 మందికి పలావ్ ప్యాకెట్లు పంపిస్తున్న రోడ్ల మీద ఉన్నటువంటి ప్లాట్ఫామ్ల మీద ఉన్నటువంటి వారికి మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్పొందులు పొంది దేవునికి అప్పిచ్చే బిడ్డలు కావాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా